ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరు బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. దేవుడు ఎలాగున ఆయన సృష్టిని చేస్తున్నాడు, ఆయన ఇక సృష్టిని మానవుడి కోసం ఎందుకు చేస్తున్నాడు, ఎలాగున చేస్తున్నాడు, ఎంత గొప్పగా చేస్తున్నాడు వారికి వివరించవచ్చు. ఇలాగన సృష్టి గురించి వారికి వారి ముందు మనం ఉంచవచ్చు. తర్వాత మనము మరి ఆదాము అమ్మ గురించి చెప్పవచ్చు. ఆదాము అమ్మ వారు ఎలాగున ఆకే ఏదైన తోటలో ఎంత సంతోషంగా ఉన్నారో వారి ముందు చెప్పవచ్చు, వారి ముందు ఉంచవచ్చు. ఆదాము అమ్మ పాపము లేనప్పుడు ఎలాగున్నారో మనం ఇంతకుముందు లెంటి డేస్లో ఒకరోజు మనం ధ్యానం చేసాం కదా. పాపం లేనప్పుడు వారు ఎలాగున సంతోషంగా ఉన్నారో మనం చూసి ఉన్నాం. పాపం లేనప్పుడు వారు దేవునితో ఆ యొక్క సహవాసం కలిగి ఉన్నారు. సంతోషాన్ని మరి ఎటువంటి కష్టం లేకుండా నిత్య జీవాన్ని ఆశీర్వాదాలు, ఇంకా మనం ఇలా అనేక విషయాలు చెప్పవచ్చు. మరి దేవుని పిల్లలుగా పిలువబడ్డారు. మరి దేవుడు వారికి ఏలడానికి అధికారం ఇచ్చినారు. ఇలాగున అనేక ఆశీర్వాదాలు దేవుడు వారికి ఉంచున్నారు. ఎప్పుడంటే పాపము ఎరుగకుండా ఉన్నప్పుడు ఆదామవ్వ ఎలాగున్నారో, మరి దేవుడు ఆదామవ్వని ఎందుకు చేస్తున్నారంటే ఇటువంటి ఆశీర్వాదాలకి వారు వారసులు అవ్వాలని మరి అవ్వటానికే చేస్తున్నారు, కానీ పాపానికి వారసులు అవ్వాలని ఆయన చేయలేదు. దేవుడు ఎందుకు ఏ విధంగా మరి ఏ ఆలోచనతో ఏ ప్రణాళికతో మానవులు చేస్తున్నారో మనము వారికి అన్యులకు మరి నాస్తికులకు మనం చెప్పవచ్చు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా మానవుల్ని ఆయన ప్రేమిస్తున్నాడో మనం చెప్పవచ్చు. ఆయన తన యొక్క రూపంలో ఎలాగున మానవులు చేస్తున్నాడో మనం చెప్పవచ్చు. ఇలాగున మనం వారి ముందు మరి మానవుని దేవుడు ఎంత ప్రత్యేకంగా మరి సృష్టించి ఉన్నాడో వారి ముందు చెప్పవచ్చు. ఇక్కడ దేవుడు మనము సువార్తని వారికి అర్థమయ్యే రీతిగా మనం చెప్పవచ్చు. దేవుడు మనతో మరి వారు అడిగే క్వశ్చన్ ఏంటంటే దేవుడు మానవులతో మాట్లాడతారా అంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు. ఇక్కడ మనము పాత నిబంధన గ్రంథంలో మోషే అడుగుతారు కదా, అయ్యా నేను నిన్ను చూడగోరుచున్నాను అడిగినప్పుడు అక్కడ దేవుడు ఏమంటారంటే నా మహిమను నీవు చూచదు అంటారు. మరి దేవుని చూచిన వారు బ్రతకలేరని బైబిల్ వాక్యంలో చూడవచ్చు. అంటే దేవుని యొక్క నిజ స్వరూపాన్ని చూచే కనులు మనకి లేవు, అంత సామర్థ్యం మన అంత పరిశుద్ధత మనకి లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక అక్కడ ఒక వచనం చదివినట్లయితే మోషేకున్న మరి దైవజనుడైన మోషేకున్న కోరిక ఏంటంటే దేవుణ్ణి చూడాలని ఆశపడి ఉన్నాడు. అక్కడ దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో 18వ వచనంలో అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించదను, ఎవని ఎందు కనికరపడేదను వాని ఎందు కనికరపడేదనను, మరియు ఆయన నీవు నా ముఖమును చూడచాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. చాలండి, ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ఏ నరుడు కూడా ఆయనని చూడచాలడని చూచి బ్రతకలేడని దేవుడు స్వయంగా ఇక్కడ మోషే అడిగినప్పుడే ఆయన సెలవిస్తున్నాడు. మరి మోషే అడిగినప్పుడు ఆయన ఏం చెప్పినాడంటే నా మహిమను నీకు కనపరుస్తానని చెప్పి ఉన్నాడు, నా మంచితనమయం నీ ఎదుట కనపరచదనని ఇక్కడ దేవుడు ఆయన సెలవిచ్చున్నారు. కాబట్టి మరి అన్యులు ఎవరైనా అడిగితే దేవుడు మనకి కనబడతారంటే ఖచ్చితంగా ఆయన మహిమను మనం చూడగలం, ఆయన యొక్క మంచితనం మన జీవితాల్లో చూడగలం. మన జీవితాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, లేకపోతే మన ద్వారా దేవునికి ప్రేమను వారు చూచినట్లయితే వారు దేవుని మహిమను చూచినట్లే. దేవునికి ప్రేమను వారు మన ద్వారా పొందుకుంటే ఖచ్చితంగా వారు సువార్తని విశ్వసిస్తారు. ఖచ్చితంగా వారు మనతో మాట్లాడటానికి, సంభాషించడానికి, మనతో ఉండడానికి, మనతో స్నేహం చేయడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. కనుక వారికి మనము ఎలాగున మాదిరిగా ఉండాలో కూడా మనం గమనించాలి. మనము వారితో స్నేహం చేసేవారంగా ఉండాలి. మనము దేవుని యొక్క ప్రేమను వారికి చూపించే రీతిగా ఉండాలి. మన యొక్క స్వభావం బట్టే, మన యొక్క
పోగడలు బట్టే మనము ఎలాగో నడుస్తున్నామో దానిని బట్టే వారు మనతో రావడానికి ఇష్టపడతారు. మనము దేవుని యొక్క ప్రేమను చూపకపోతే వారు ఖచ్చితంగా మనకి దూరం అవుతారు. మనకి దూరం అవడం కాదు కానీ దేవుని సన్నిధికి రావడానికి కూడా ఇష్టపడరు. దేవునికి సన్నిధికి రావాలంటే మనము ఒక మాదిరిగా వారికి వారి ముందు మనం నిలవాలి. అదేవిధంగా అలాగున మనము దేవుని యొక్క ప్రేమతో నిండి మరి వారి ముందు కనబడితే వారికి ఉన్న శ్రమల్లో మనం తోడుగా ఉంటే ఖచ్చితంగా మనము మనతో స్నేహం చేయడానికి మన యొక్క మాటలు వినడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఒక మాట మనం విని ఉన్నాం ఏంటంటే మొదటి 3 రోజులు ఆయన సృజించి ఉన్నాడు, తర్వాత 3 రోజులు ఆయన వాటిని నింపి ఉన్నాడు. మొదటి అధ్యాయంలోనే ఇక మాటను మనం వినవచ్చు. ఆది కాండంలో 1:26 అక్కడ దేవుడు నరులను చేస్తున్నప్పుడు ఒక మాట ఆయన పలుకుతారు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జీవి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చాలండి, ఇక్కడ నరులను ఆయన ఎలా చేస్తున్నాడు అంటే తన స్వరూపంలో ఆయన పోలికలో ఆయన చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మన యొక్క స్వభావం కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్క స్వరూపం అంటే దేవుని యొక్క స్వభావం మనం కలిగి ఉండాలని ఇక్కడ ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన తన యొక్క పోలికలు ఎందుకు చేసుకున్నారంటే మన యొక్క మానసికంగా శారీరకంగా ప్రతిది కూడా మన యొక్క పోలిక దేవునిక పోలికతో ఉండాలి, దేవునిక పోలికలో మనం ఉండాలి అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నారు. కానీ ఆదాము అవ ఎప్పుడైతే పాపంలోకి పడిపోయి ఉన్నారో వారు దేవునిక స్వభావాన్ని కోల్పోయి ఉన్నారు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. మనము తిరిగి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పాపానికి మరి పరిహార్థంగా ఆయన బలిగా అర్పించబడి ఉన్నాడో తిరిగి దేవునిక స్వభావాన్ని మనం పొందుకొని ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసే ద్వారా కోల్పోయిన ఆ యొక్క స్వభావాన్ని ఆ యొక్క పోలికని మనం పొందుకున్నాం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే 28:1 ఏమంటారంటే దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునేది అని అంటున్నారు. ఇక్కడ దేవుడు మొదటగా ఆయన మొదటి 3 రోజుల్లో సృష్టిని చేసి ఉన్నాడు. 4, 5, 6 రోజుల్లో ఆ 3 రోజుల్లో వాటిని నింపాడు. అదేవిధంగా ఇక్కడ ఆత్మీయంగా ఒక మాటని మనం గ్రహించాలి. ఇక్కడ మనము ఇప్పుడు మనం చూస్తే భూమి మీద మనుషులతో నింపబడింది. ఇక్కడ శారీరకంగా దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన వాగ్దానం, మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చబడింది కదా. దేవుడు ఏమన్నాడంటే మనుషులుగా మానవులుగా ఉన్న మనల్ని ఏమన్నారంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి అంటున్నారు. మనం ఫలించాం, అభివృద్ధి పొందాం, విస్తరించాం, భూమిని నిండించాం. ఈరోజు మనం చూసినట్టయితే వార్తల్లో మనం చూసినట్టయితే మన యొక్క భారతదేశంలోనే జనాభా ఎక్కువదని ఒక వార్త రావటం మనం చూస్తున్నాం. ఇక్కడ ఆత్మీయంగా ఒక మాటను మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఎలాగైతే మొదటగా సృజించి నింపాడో ఇక్కడ మానవులతో నింపడం అది ఆత్మీయంగా మనం అది ఒక చిన్న విషయం అవ్వచ్చు. ఆత్మీయ విషయంలో మనం అర్థం చేసుకుంటే మన ఆత్మీయంగా ఎలాగో అర్థం చేసుకోవాలంటే మనము వేటితో నింపాలి, దేనితో నింపాలంటే ఇక్కడ మన మానవులతో నింపడం మనం చూస్తున్నాం. కానీ దేవునికి చిత్తం ఏంటంటే దేవునికి ప్రణాళిక, దేవునికి ప్రేమ లేదా దేవునికి ఉద్దేశం ఏంటంటే మరి మానవులతో నింపబడిన ఇక భూమిని మనము సువార్తతో నింపాలి. హల్లెలూయా అంటే మానవులందరూ సువార్తని మనం ప్రకటించేవారుగా ఉండాలి. ఆ మానవులందరికీ కొన్ని దేశాల్లో చూస్తే అసలుకి యేసుక్రీస్తు వారి యొక్క నామం ఎరిగని వారు కూడా ఉంటారు. మనమైతే దేవుని యొక్క నామం మనం ఎరిగి ఉన్నాం, మనకు తెలిసి ఉన్నది. కానీ కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని అడవుల్లో, లేకపోతే కొన్ని ద్వీపాల్లో ఉండే ప్రజలకి అసలు ఏసై అంటే ఎవరో వారికి తెలియదు. అలాంటి వారికి దగ్గరికి కూడా మనము మా దగ్గరికి వెళ్ళి కూడా సువార్తని ప్రకటించేవారుగా ఉండాలి. అంటే ఎరుగని జనాంగానికి దగ్గరికి వెళ్ళి కూడా మనము వారి దగ్గరికి వెళ్ళి మనం సువార్త ప్రకటించాలి. అలాగనే మనం
మరి అన్యులకు నాస్తికులకి ఇలాగున దేవుని ఎరుగని వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు కదా. దేవుడి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క సువార్తని మనము ఈ భూమి మీద భూమితో ఈ భూమిలో మనం సువార్త నింపాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక మనము ఆ యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చేలాగా ఉండాలి. దేవుడు సువార్త ప్రకటించడం అంటే అది మన మీద దేవుడు మోపిన భారం, దేవుడు మన మీద ఉంచిన బాధ్యత. మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఇది ఒక భారంగా తీసుకోవాలి. సువార్త ప్రకటించడం అనేది భారంగా తీసుకొని అది మన యొక్క బాధ్యతగా తీసుకోవాలి. అదేవిధంగా దేవుడు మనల్ని లెక్క అడిగేవాడుగా ఉంటున్నారు. మనం దేవుని ముందు నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు అడుగుతారు, మరి నా కోసం నీవు ఎంత పనిచేసి ఉన్నావు, నా కోసం ఎన్ని ఆత్మలు నీవు రక్షించి ఉన్నావు అని ఖచ్చితంగా అడిగే రోజు రాబోతుంది. కనుక మనం దేవుని ముందు ఖచ్చితంగా దేవుడు అడిగినప్పుడు మరి సంతోషంగా దేవుని ముందు సమాధానం ఇవ్వాలి, కానీ దుఃఖంతో నేనేం చేయలేదయ్యా అని ఇచ్చే సమాధానం మనము మరి ఇవ్వకుండా ఉండేవారుగా ఉండాలి. ఇక్కడ చెప్పబడిన రీతిగా ఈరోజు అంశంలో మనము అన్యులను మరి నాస్తికులు దేవుని ఎరుగని వారిని దగ్గరికి సువార్తని ఎలాగ తీసుకెళ్లాలి అనేది మనం గ్రహించిన కనుక ఈ విధంగా దేవుడు ఎలాగన సృష్టిని చేసి ఉన్నాడో, దేవుడు ఎలాగన మాదమవని చేసి ఉన్నారో, వారి చేసిన పాపాన్ని మరి ఏసయ్య ఎలాగన మరి కొట్టివేసి ఉన్నాడో, మరి మనం కోల్పోయిన ఆశీర్వాదాలు దేవుడు ఎలాగన ఇచ్చి ఉన్నాడో, ఆయన సిలువ ద్వారా మనం కోల్పోయిన ఆశీర్వాదాలన్నీ, కోల్పోయిన విమోచన, కోల్పోయిన రక్షణ అన్నింటిని కూడా మనం పొందుకునే ఉన్నాం. కనుక మనము ముందుగా సువార్త ప్రకటించాలంటే ముందుగా మనం దేవుణ్ణి రుచి చూసి ఉండాలి. తర్వాత ఇతరులకు మనం ఆ యొక్క వాక్యాన్ని సువార్తని మనం ప్రకటించేవారుగా ఉండాలి. కనుక దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అంటే ఇక భూమిని మనము సువార్తతో నింపాలి. కనుక ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనము మరి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకమునకు మా యొక్క సువార్తను మనం ప్రకటించేవారుగా ఉండాలని దేవుడికి ఆశపడుతున్నారు. కనుక ఆ యొక్క భారము బాధ్యత మనము కలిగి ఉందము గాక. ఆమేన్. దేవుడు ఇక కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఈరోజు నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు, మేము నమ్ముచ్చినాం. అయ్యా నువ్వు మానవుల కోసం మా కోసం నీవు నీ యొక్క సృష్టిని ప్రణాళికంలో ప్రభా ఒక అయ్యా మీ యొక్క ఉద్దేశంతో ప్రభా ఒక పద్ధతి ప్రకారముగా ప్రభా ఒక ఆర్డర్లో ప్రభా మా కోసం మీరు చేసి ఉన్నారు. ఎందుకంటే కేవలం మా మీద ఉన్న శ్రద్ధను బట్టి ప్రభా, మా మీద ఉన్న ప్రేమను బట్టి ప్రభా, మీరు అన్నిటిని మీరు సమకూర్చి అయ్యా నరుణ్ణి చేసి ఉన్నారు ప్రభా. మీరు ఇక సృష్టిని చేసి దాన్ని మీరు నింపి ఉన్నారు, నరులను చేసి మీరు నింపి ఉన్నారు. మా యొక్క బాధ్యత ప్రభా ఇక భూమిని సువార్తతో నింపాలని మీరు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు ప్రభా. సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి మీ యొక్క సువార్తను మీరు ప్రకటించమన్నారు ప్రభా. అయ్యా ఈ యొక్క ఆజ్ఞని మేము పాటించకపోతే, ఈ యొక్క ఆజ్ఞని ప్రభా మేము గైకొనకపోతే ప్రభా పాపం చేసిన వారిగా మీరు ఉంటారని మీరు చెప్పి ఉన్నారు ప్రభా. ఇక సువార్తను ప్రకటించేవారిగా ఉండే భాగ్యం మీద ఇచ్చేయండి. ఇక సువార్తని ప్రభా అందని జనాంగములకు ప్రభా అందని స్థలాలకి తీసుకెళ్లేవారిగా మోసుకెళ్లేవారిగా ఉండేందుకు మీరు సహాయం చేయండి. అయ్యా మా యొక్క గురి ప్రభా, మా యొక్క ఆలోచనలు ప్రభా మీ యొక్క సువార్తను ప్రకటించే వాటి మీద ఉంచుకొని ప్రభా ముందుకు సాగే భాగ్యం మీద ఇచ్చేయండి. అయ్యా ఈ సంఘం ద్వారా ప్రభా, మా యొక్క సంఘం ద్వారా జరుగుతున్న పరిచర్యలు మీకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి మా యొక్క పరిచర్యలు ప్రభా సువార్తను ప్రకటించే రీతిగా ప్రభా సువార్తను అయ్యా అందని స్థలాలకి ప్రకటించే విధంగా మా యొక్క ఆలోచనలు మా యొక్క లక్ష్యం ప్రభా ఉండేటట్టు మీరు సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క భారము బాధ్యత ప్రతి ఒక్కరి మీద మీరు మోసి ప్రభా వారందరూ పాల్గొనే భాగ్యం మీరు దయచేయమని ఏసైనా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పృథ్వీరాజుకి జ్వరం వచ్చింది. జూమ్ ప్రేయర్ మీటింగ్, షకీనా ఫ్యామిలీ జూమ్ ప్రేయర్ మీటింగ్ ఉదయాన్నే 6:30కి జరుగుతున్న సమయంలో ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రార్థన చేయించినప్పుడు దేవుడు కృప చూపించి జ్వరాన్ని స్వస్థపరిచి ఆశీర్వదించాడు. రేపటి నుంచి జరగబోతున్న 10th class ఎగ్జామ్స్ని కూడా వీటికి దేవుడు తోడుగా ఉండి దీవించాలని ప్రార్థించాడు. దేవుడి సాక్ష్యం మన వినికిడిలో ఆశీర్వదించను గాక. మరి మీ అందరికి కూడి వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వకంగా వందనాలు. మరి దేవుడు నాకు ఎప్పుడైతే ఈ శోధన మాకు ఇంట్లో ప్రవేశించక మునిపే మేము వచ్చిందే, మేము బుధవారం సాయంత్రం వచ్చాం.
ఆ గురువారం నాడు తెల్లారగట్ట 4 గంటలకే ఒక నల్లగా ముసుకేసుకొని కిటికీ తిన్నక కనపడుతుందన్నమాట. కనపడుతుంటే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడే ప్రార్థనలోనే కనపడుతుంది, ప్రభువా ఇంక దుష్టుడేగా అయ్యా, ఇంకెప్పుడు వచ్చినా ఇంక మాకు ఈ దుష్టుడేగా, ప్రార్థన చేసే వాళ్ళకి సాతానుడేగా ప్రభువా, అయినా నీ చిత్తమైతే వాడిని తొలగించయ్యా అని వాడిని నేను ఏసు రక్తం అని చెప్పుకుంటా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. పోయింది ఆ నల్లగా ఉండ మనిషి కనపడకుండా పోయింది. గురువారం స్త్రీల కూడికి వచ్చాం. శుక్రవారం నాడు మరలా ఆ బల దగ్గర కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఒక గంట పైన చేసుకున్నాక ఒక స్వరం వినపడుతుంది, రేపు నువ్వు వెళ్ళాలి, రేపు నీకు ప్రయాణం ఉంది అని. అంటే నేను అనుకుంటున్నాను నేను సోమవారం ఊరికి వెళ్తాను కదా, నేను రేపెంతకు వెళ్తాను, శనివారం నేను సోమవారం నాడు వెళ్తాను కదా అనుకుంటున్నాను. అయినా సరే ఏమిటి ప్రభువా మరలా ఇట్టు వినపడుతుందని నాకు ఆలాపనే ఉన్నాను. మళ్ళీ అటు జరిగి కూర్చున్నా, ఆ బల దగ్గర నుంచి ఇంక వెనక్కి వెళ్ళి కూర్చున్నా, అక్కడ కూడా వినపడుతుంది మళ్ళీ స్వరం, రేపు నువ్వు వెళ్ళాలి, ప్రయాణం ఉందని. ప్రభువా మరి ఇదేం ప్రయాణం, నాకు జబ్బు చేసినప్పుడు కూడా తెల్లవారుగట్ట అప్పుడు 10 సంవత్సరాల క్రితం కూడా నీకు ప్రయాణం ఉందని చెప్పింది, స్వరం వినపడింది. అదే విధంగా అప్పుడు వినపడ్డట్టుగా మళ్ళీ మన శుక్రవారం కూడా వినపడింది అన్నమాట. ప్రభువా మరి ఇదేం ప్రయాణమో నీకు తెలియదు, నేనైతే సోమవారం వెళ్ళాలనుకుంటున్నాను ఊరికి, మరి నీ చిత్తం ఏమిటో ప్రభువా, ఈ ప్రయాణం ఏమిటో మరి ఇది నీకే తెలుసు ప్రభువా అని నేను కూర్చొని మరలా ఇంకో గంట సేపు ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని ఇంట్లోకి ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడే ఈయన ప్రార్థనకి వెళ్ళి వచ్చాడు, నేను ఇటు వెళ్ళాను, ఆయన అటు వచ్చాడు. వచ్చినాక నేను ప్రార్థనకి వెళ్ళాను, ఎట్ట జరిగిందని చెప్పుకుంటున్నాము. చెప్పుకుంటూ ఉండాక ఆ రాత్రి బాగానే ప్రార్థనకు వచ్చా. మళ్ళీ పొద్దున్నే శనివారం నాడు అయ్యా పొద్దున్నే 9 అయ్యింది, నేను టిఫిన్ చేసి తింటాడు మళ్ళీ బెళ్ళలు వేసుకోవాలి కదా అని ఇట తీసుకొని నేను వస్తున్నాను. తీసుకొని వచ్చేటప్పటికి స్వరం డా డా అని వినపడుతుంది. ఇదేం రా అని పిలుపుతాడు కానీ డా అంటాడు ఏంటా అని నేను గబగబ అప్పుడు వచ్చా. వచ్చేటప్పటికి మడికాళ్ళు వేసి 2 చేతులు ఇట్ట గచ్చు మీద ఆనిచ్చి పడిపోయి ఉన్నాడు. పడిపోయి నోటమ్మట నీళ్లు కారుతున్నాయి, మూతి కొంచెం పక్కకు వచ్చేసింది. అప్పుడు మా కోడల్ని పెద్ద పెద్ద కేకలు పెట్టా. కేకలు పెడితే ఆ అమ్మాయి వచ్చింది, పైన అద్దెకుండా వాళ్ళు నా కేకలకి విని వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి వాళ్ళు వచ్చి మేము ఇట్లా లేపుతా మంచం మీద పడుకోబెట్టేటప్పటికి మా పద్మ, కోటేశ్వరరావు, మల్లేశ్వరే మా వాళ్ళందరూ వచ్చారు. ఇక వచ్చి ఈయన్ని ఇక మంచం మీద పడుకోబెడితే లాభం లేదు, హాస్పిటల్ తీసుకెళ్తే పోయిద్ది. నేను మనోహర్ గారు చేత ఒక ఇండక్షన్ చేపిద్దామయ్యా, ఇంకేదన్నా హాస్పిటల్ వెళ్ళేదాకా ఇబ్బంది లేకుండా ఉంటుందేమో అంటే కాదు కాదు వెంటనే తీసుకెళ్తే బాగుంటుందని ఇప్పుడు ఆటో మాట్లాడుకొచ్చాడు మా అబ్బాయి వెళ్ళి ఆటోలో తీసుకొని ఇక వెళ్ళిపోయాం. ఇక వెళ్ళిపోయినాక అక్కడ ఆ డాక్టర్ గారి దగ్గర, పవన్ కుమార్ గారి దగ్గర అక్కడ వాడుకున్నాడు మందులు, మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళినాక ఆ డాక్టర్ గారు చూసి నేను వాడిన నేను ఇచ్చే మందులు నువ్వు ఎందుకు ఆపావు అని ఆయన అంటే నీ సంగతి అండి, మరి నవంబరు డిసెంబరు జనవరి 3 నెలలు ఆవేశము సాలి కళ్ళి ఇవన్నీ ఇబ్బంది పడ్డాడండి, అందుకని ఈ మందులు ఆ మందులు మింగలేక ఆపాడండి అని నేను చెప్పాను. సరే నేను వాడిన మందులకు ఈ కేసు అసలు రాకూడదు, నువ్వు వచ్చిందంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇది బాధ అనిపిస్తుంది అని చెప్పి స్కానింగ్ తీపించడమని మళ్ళీ పంపించాడు. మళ్ళీ వెళ్ళి ఇంకొక హాస్పిటల్ వెళ్ళి తీపించుకొని తీసుకొచ్చాం. అప్పుడే వెంటనే ఐసీయూలో పెట్టి డాక్టర్ గారు నన్ను పాస్టర్ గారిని ఇద్దరిని పిలిచి అయ్యా పాస్టర్ గారితో చెప్పారు, అయ్యా ఇది 35,000 ఇంజెక్షను, మీరు చేయమంటే చేస్తా. ఈ ఇంజెక్షను 3 గంటలకే పనిచేసిద్ది, లేకపోతే 3 రోజులకే పనిచేసిద్ది, లేక కాదనుకుంటే 3 నెలలకే పనిచేసిద్ది ఇది. అంతేగాని ఇంజెక్షన్ చేయించాము, మరి లేకోలేదేంటి నడవలేదేంటి అని మాత్రం మమ్మల్ని అనవద్దు, అన్నిటికీ దైవాధీనం, మీ ఇష్టం చేయమంటే నేను చేస్తా, లేకపోతే లేదన్నాడు. నేను సరే అండి దేవుడు దయలేండి, మీ వంతు మీరు చేయండి, దేవుడు కార్యం చేస్తాడులేండి, మీరు చేయండి ఇండేషన్ అని చెప్పాం. చెప్పినాక మరి మేము అనుకోకుండా క్షణంగా వెళ్ళాం కదా, మరి మేము మాకు డబ్బులు బ్యాంకులో కాసిన కూర్చుని ఉండయి, మరి ఆ బ్యాంకీకి వెళ్ళి మేము తెచ్చుకుందాం అనుకుంటే ఈలో పాస్టర్ గారే ఫోన్ ద్వారా వేసి పాస్టర్ గారే వాడాడు,
మా అబ్బాయి కాసిన వాడాడు, పాస్టర్ గారు అన్నీ కూడా ఇంటికి వచ్చే వరకు వాడాడు. మరి అనిల్ గారు వచ్చి అబ్బాయి వచ్చి అక్కడ హాస్పిటల్ మా పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఆ బాబు వచ్చి చెప్పాడు, డాక్టర్ గారితో మాట్లాడాడు. మాట్లాడి మందు షాప్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళి, ఏమంటే ఇదిగో జంపన్ సుబ్బారావు అన్న ఆయనకి మందులు ఎన్నో వాడాలంటే మీరు ఇవ్వండి, మీరు మాత్రం ఆపవద్దు అని చెప్పి నన్ను ఎంతగానో దేవుడు దయ వల్ల, అమ్మా నీకే ఇబ్బంది లేదమ్మా, దేవుడు సహాయం చేస్తాడమ్మా, డాక్టర్ గారు కూడా నాకు చెప్పాడమ్మా, ఏం పర్వాలేదమ్మా, ఇది 4 గంటలు దాటితే 4.5 గంటలు దాటితే ఇంజక్షన్ పనిచేయదయ్యా, ఇప్పుడు 2 గంటలే కాబట్టి ఇది పనిచేసిద్ది, ఏం ఇబ్బంది లేదని చెప్పాడమ్మా, అన్ను ఏం బాధపడబాకమ్మా అని అనిల్ చెప్పినందుకు ఆయనకి నా ప్రత్యేకమైన వందనాలన్నమాట. మరి దేవదాస్ గారు, కరుణశ్రీ గారు హాస్పిటల్ వచ్చి ఈ వార్త విన్న వెంటనే వాళ్ళు వచ్చి మరి అక్కడికి వచ్చి ఆయన్ని బలపరిచి దేవుని మాటలు చెప్పినందుకు దేవదాస్ గారికి, కరుణశ్రీ గారికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మరి మా ఊరు నుంచి పాస్టర్ గారు, ఇంక విశ్వాసులు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకి వందనాలు. మరి మా కుటుంబంలో మా తల్లి కడుపున పుట్టిన వాళ్ళు ఆ రోజున వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధంలో రక్త సంబంధంలో దేవుని సన్నిధులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరిచర్య పగలు రాత్రి, నేను రాత్రిపూట ఉంటాకి హాస్పిటల్లో ఇబ్బంది పడతానని వాళ్ళే పరిచర్య చేశారు. మా అమ్మాయి, మా అమ్మాయి కూడా వచ్చి పరిచర్య చేసి మా అమ్మాయి కూడా నైట్ ఉండి మరి కోడళ్ళు కొడుకులు అందరు పరిచర్య చేసినందుకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. మరి సంఘం అందరూ మరి ప్రత్యేకించి ప్రార్థన చేసినందుకు సంఘస్థులందరికీ వందనాలు పేరు పేరు వరుసన. మరి పాస్టర్ గారు కూడా బాగా సహకరించి పూట పూటకు వచ్చి చూసి పలకరించి పాస్టర్ గారు అందరూ కూడా వచ్చి చూసినందుకు అందరికి వందనాలు. దేవుడు మరి ఇది గొప్ప కార్యం మాకు ఈ కుటుంబంలో. నేను పడిపోయినప్పుడు కాళ్ళు ఈడుచుకుంటా వెళ్తుంటే నా వల్ల కాదు, నేనేమి చేయలేను, నా వల్ల కాదయ్యా, చెయ్యా కాలు ఏం పనిచేయట్లేదు, పద్మాని వాటేసుకొని గావురమని ఏడ్చాను, అమ్మ నా పని అయిపోయింది, ఆయన చేయలేడు, నా వల్ల కాదు, మేమేమి చెయ్యాలమ్మా ఇద్దరం అని అంటే, అక్క నువ్వు బాధపడబాక, మేము ఉండవు, నీకేం బాధ లేదు అని పద్మ ఇక అక్కడ అనుకొని ఏడ్చుకొని కళ్ళనీళ్ళు తుడుచుకొని ఆటో మాట్లాడి సిద్ధం చేశారు, ఇక వెళ్ళిపోయాం. దేవుడు మరి వెళ్ళినందుకు మరి దేవుడు ఈ మాకు ఇబ్బంది కలిగినందుకు దేవుడు కార్యం చేశాడు అన్నమాట. దేవుడు మరి బలపరిచి సహాయం చేసి ఆయన మాకు ఈ సాక్షిగా నిలబెట్టినందుకు ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందుకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనందరం ప్రార్థనలో ఏకీభిద్దాం. తలలు మంచి కళ్ళు మెసుకొని ప్రార్థనలో ఏకీభిద్దాం అండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభ. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభ. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరచుకున్నట్లు సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మదేవ మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసు నాయన, ప్రతి అవసరతలు కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడొకరు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వృద్ధుల చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012 సంవత్సరంలో 350 గజముల స్థలంలో
ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు ఈ సమయంలో ఈ స్థలమంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసినారు గనుక ఈ మందిర నిర్మాణం పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలమంతటిలో మందిర నిర్మాణం స్లాబ్ వేయడం జరుగుతుంది గనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభు నామన మనవి చేస్తున్నా ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్ పే గాని గూగుల్ పే గాని లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభు నామన మనవి చేస్తున్నా ప్రభు మనందరికి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక ఆమే షకీనా ప్రార్థన మందిరంలో ఆదివారపు ఆరాధనకు ఆహ్వానం అనారోగ్యంతో బాధపడుచున్నారా దురాత్మలతో పీడింపబడుచున్నారా పాపపు అలవాట్లు మానలేకపోచున్నారా కుటుంబ సమస్యలతో కుంగిపోచున్నారా భవిష్యత్తు గురించి భయపడుచున్నారా షకీనా ప్రార్థన మందిరానికి ఇదే ఆహ్వానం రక్షణానందం పొందడానికి ఆరోగ్యము ఆశీర్వాదం పొందడానికి పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం షకీనా మెలోడీస్ అను మా పాట డివిడీలు సీడీలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్స్టాల్ నందు మీకు లభించును ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ జి విజయ్ కుమార్ గారు షకీనా ప్రార్థనా మందిరం శారదా కాలనీ 32వ లైన్ గుంటూరు మా ఫోన్ నంబర్స్ 9963242497 మరి యొక్క నంబర్ 888553977 ప్రైస్ సర్